ఈరోజు నా జీవితంలో ఎంత సంతోషం పొందానంటే నా కష్టాలన్నీ మర్చిపోయాను. 25 సంవత్సరాల బాధలు, అవమానాలు, కన్నీళ్లు అన్నీ మర్చిపోయాను. ఎందుకంటారేమో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోయిందని కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఏనాడైతే ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని నందమూరి తారక రామారావు గారిని అవమానం చేసి చెప్పులేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు, ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపచేసి ఆయన రోడ్డు మీద కూడా రాకుండా చెయ్యాలని ప్రయత్నం చేసి ఆ పార్టీని అన్యాయంగా లాక్కున్నాడో ఆ రోజే నేను చెప్పాను, ఇతని చేతిలో ఇక ఈ పార్టీ నిలబడదు. ఎందుకంటే ఒక అసమర్థుడు, అవినీతిపరుడు, దుర్మార్గుడు, మానవ విలువలు తెలియనటువంటి వ్యక్తి చేతిలోకి ఈ పార్టీ ఎప్పుడైతే పోయిందో అది భ్రష్టమైపోయింది, మలినమైపోయింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అది అక్షరాల, నేను ఆ రోజు ఏమన్నానో ఈరోజు అక్షరాల నిజమైంది. ఎక్కడ కనీసం పంచాయతీలో కానీ, మున్సిపల్స్లో కానీ, నగరపాలికల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క స్థానం కూడా సంపాదించలేనటువంటి పరిస్థితిలోకి ఈ పార్టీ నెట్టేసినటువంటి దౌర్భాగ్యుడు ఇప్పటికి కూడా అతనికి ఆత్మవిమర్శ లేదు. ఏం తప్పులు చేశానో, ఎంతమందిని అవమానం చేశానో, ఈ కుటుంబాన్ని ఏ విధంగా రోడ్డును పడేశాను, ఆ మహానుభావుని ఎలా పైకి పంపాను అనే కనీసమైనటువంటి ఆత్మవిమర్శ లేకుండా పార్టీ ఏ ఆశయాల కోసం, ఏ పేదవర్గాల కోసం తెలుగుదేశం పార్టీని నా భర్త నందమూరి తారక రామారావు గారు స్థాపించారు, ఆయన ఆశయాన్ని తుంగలో దొక్కి కార్పొరేట్ వ్యక్తులు శక్తులను పక్కన పెట్టుకొని కేవలం అవినీతిలో తను వేల కోట్లు సంపాదించుకోవడానికి ఈ పార్టీని ఒక ఆయుధంగా వాడుకొని చివరికి ఈ పార్టీని భ్రష్టు పట్టించి పార్టీకి అండగా ఉన్నటువంటి బీసీలని, ఎస్సీలు, మైనార్టీ అన్ని వర్గాలని, బలహీన వర్గాలన్నింటినీ కూడా దూరం చేసి ఈరోజు తను ఒక్కడే, తను, తన కొడుకు, తన కొడుకుని ఏదో వారసుడుగా చూడాలనుకున్నటువంటి అతని ఆశయము మొదలంట ఎక్కడా కూడా మిగలకుండా ఏదో అంటారే విత్తనం దశలోనే అది పూర్తిగా నశించిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు. ఇక లోకేష్, ఆయన ఇద్దరు కూడా పాలు అమ్ముకుంటారో, పెరుగు అమ్ముకుంటారో, లేకపోతే రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకుంటారో, ఆ పరిస్థితిని పార్టీని తీసుకొచ్చారు. వాళ్ళ పరిస్థితి కూడా అవమానకరమైన పరిస్థితుల్లో, నా భర్తకి ఎంత అవమానం చేశాడో అదే అవమానకర పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు అతనికి చెప్పిన తీర్పు అద్భుతమైనటువంటిది. ప్రజానాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలో తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకొని ఒక తండ్రిలాగా కాదు, ఒక తల్లిలాగా ఆదరించి ఇంత ఇచ్చి, నీకంటే నీ కొడుకు వయస్సు అయినా సరే ఇంత అచిరకాలంలోనే ఈ పార్టీని తనే స్థాపించుకొని ఇండిపెండెంట్గా పైకి తీసుకొచ్చి ఈరోజు ప్రజల గుండెల్లో ఇంత శాశ్వతమైన స్థానం సంపాదించిన జగన్మోహన్ రెడ్డిని చూసి మీకెప్పటికీ ఎట్లాగూ బుద్ధి రాదు. కనీసం వచ్చేటువంటి ఔత్సాహికులైనటువంటి రాజకీయవేత్తలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శ రాజకీయ విధానాన్ని తెలుసుకోవాలని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇది చెంపపెట్టు. ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరూ ఆయన బాణీ బాగా ఊదేటువంటి వాళ్ళు, తోకలాంటి వాళ్ళు, ఆయన వేసే డబ్బులు బిస్కెట్లకి కుక్కల్లాగా తోక ఊపుకుంటూ పోయేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇప్పుడైనా సరే మీరు బుద్ధి తెచ్చుకొని అతన్ని, అతని కొడుకును కూడా వదిలిపెట్టండి. ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇది తథ్యం కూడా, నా మాట వృధా పోదు. ఎలక్షన్స్ ముందు ఇదే చెప్పాను, తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుంది, మీరంతా కూడా మట్టి కొట్టుకుపోతారని నేను ఒక శాపం పెట్టాను. అది ఈరోజు ఫలించింది. నిజంగానే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా భర్తను అవమానం చేసిన పార్టీ ఉంటే ఏమి, ఊడితేనేమి. అదేవిధంగా ఈరోజు ఒక తల్లిలాగా ఆదరించిన జగన్మోహన్ రెడ్డి గెలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అదేవిధంగా అబ్బాయి బ్రహ్మాండమైన విజయంతో 2 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా ఈ మరి ఈ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో గెలవటం కష్టం. ఎంతో కొంత వ్యతిరేక
ఇక్కడికి దోస్తానే ఉంటుంది. 95లో నేను చూశాను, మరి అప్పుడే గెలిచినప్పటికి కూడా కొన్ని మున్సిపల్స్ పోయినాయి అప్పుడు, అలాగే పంచాయతీస్లో కూడా. కానీ ఈరోజు అట్లా కాదు, మొత్తం 82% పంచాయతీస్, తర్వాత 90% పైగా ఈరోజు కార్పొరేషన్ ప్లస్ ఈ మున్సిపాలిటీలు ఈ విధంగా కైవసం చేసుకోవడం అంటే ప్రజలకు ఎంతగా ఈ నాయకుడు దగ్గర అయ్యాడో, ప్రజలు ఎంతగా నాయకుడి విశ్వాసం చూపిస్తున్నారంటానికి ఇది తార్కాణం. అందువల్ల విశ్వాసం అనేది ప్రధానమైంది. చంద్రబాబు నాయుడు అయిపోయింది, ఇంకా నీకు 75 వచ్చేసినాయి, ఇంకేం విశ్వాసం, నీ కనీసం ఆత్మవిమర్శ చేసుకోవటానికి నీ మైండ్ కూడా సరిగా లేదు, పోనీ నీ కొడుకు వారసత్వాన్ని నిలబెట్టుకోవాలనుకునే నీ ఆశ తీరలేదు, నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష నీ కొడుకు రూపంలో నువ్వు అనుభవిస్తున్నావు, ఇంకా అనుభవిస్తావని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.